బాగా షో వస్తుంది. నేను సంతోషంగా ఉన్నాను. వాతావరణం కూడా బాగుంది. వర్షం చాలా గట్టిగా పడుతోంది. హఠాత్తుగా వర్షం మొదలైంది. ఈ రోజు వర్షం పడుతుందని ముందే చెప్పారు. రోజంతా వర్షం పడుతుందట. అరే రే, నేను షిజుకాకి స్కెచ్ కి తీసుకువెళ్తానని మాటిచ్చాను. ఒక ఐడియా, మనం వెదర్ బాక్స్ ని వాడుదాం. కానీ అది ఇప్పుడు రిపేర్ లో ఉంది. అయితే దానికి తగ్గ గ్యాజెట్ నీ దగ్గర లేదా? చాలా తేలిగ్గా అడుగుతున్నావు. నాకు తెలుసు, మనం ఈ గ్యాజెట్ ని ఉపయోగించొచ్చు. వెదర్ బ్యాండ్. ఏంటి వెదర్ బ్యాండా? హెడ్ బ్యాండ్ లాగా నువ్వు దీనిని తల మీద పెట్టుకో. నీ మూడికి తగ్గట్టుగా వాతావరణం కూడా మారిపోతుంది. ఇదేదో వినడానికి సరదాగా ఉందే. భలే, వాతావరణ సూచన తప్పుగా ఇచ్చినట్టున్నారు. ఎండ కాస్తుంది, పట్లారేస్తాను. ఈ నోబితో ఉన్నాడే పాకెట్ లో పేపర్ పెట్టి మర్చిపోయినట్టున్నాడు. నోబితా, ఏంటమ్మా? అసలు ఇదేంటో చెప్పు. అమ్మో, నా పని అయిపోయింది. అసలు నువ్వు ఎప్పటికీ మారవా? టెస్ట్ లో 0 మార్కులు తెచ్చుకొని పాకెట్ లో పెట్టుకొని మర్చిపోతావా? నాకు చూపించాలని నీకు తెలీదా? ఈ రోజు నీకు స్నాక్స్ పెట్టను. నీ నాన్నకి నీ గురించి చెప్పేస్తాను. అరే, సబ్బు సచ్చి పడింది, పట్లని తడిచిపోతున్నాయి. ఇది భలే ఉంది. కానీ నువ్వు దీన్ని సరిగ్గా ఉపయోగిస్తావో లేదో. ఈ గ్యాడ్జెట్ ని ఉపయోగించాలంటే మంచి గుండె ధైర్యం ఉండాలి. దేనికి బాధపడకూడదు. నువ్వు సాధించగలవా నోబితా? నేను షిజుకాతో వెళ్తున్నాను కదా, కాబట్టి నేను ధైర్యంగానే ఉంటాను. సరే, నేను వెళ్ళొస్తాను. కాస్త మంచిగా ఆలోచించు. అలాగే. మంచి గాలి, మంచి వాతావరణం. నేను సంతోషంగా ఉన్నప్పుడు వాతావరణం కూడా చాలా బాగుంది. షిజుకా, నేను కూడా వస్తున్నాను, ఆగు. అరే, నోబిత ఎక్కడా? తను ఇక్కడ లేడు. ఇప్పుడు ఏం చేయను? అయితే డోరేమాన్, తనకి బదులుగా గడ్డంతా నువ్వే తీయాలి. నేనెందుకని చెయ్యాలి? బలబలే బలబలే. వావ్, అది భలే ఉంది. ఇది సూపర్ లిమిటెడ్, సూపర్ లగ్జరీ, సూపర్ లేటెస్ట్, ఇంకా సూపర్ హై పర్ఫార్మెన్స్ బైపుడ్ రోబోట్. ఇది మిసైల్స్ ని కూడా లాంచ్ చేస్తుంది. భలే, చాలా అద్భుతంగా ఉంది. ఏ, నాకు ఇస్తావా? నేను ఆడుకునిస్తాను. కుదరదు, నేను దీనిస్తే నువ్వు పాడు చేస్తావు. తెలివి తక్కువ నోబిత, దీంతో ఆడుకోకూడదు. నా సూపర్ హై పర్ఫార్మెన్స్ రోబోట్. ఓ, అదా విషయం. నాకు కోపం వస్తే మెరుపులు వస్తాయా? తమిళ టీవీ ట్యూన్స్. హేయ్ నోబితా, నిన్ను సరైన సమయంలో కలిశాను. నేను ఒకసారి కొట్టాలనుంది. ఆగుజియా, నేను ఏడిస్తే ఏం జరుగుతుందో తెలుసా? నోరు పోయి. నేను చాలా అన్లక్కీ. ఏమిటిది? ఇది విన్నింగ్ ప్రైజ్ బార్. విన్నింగ్ ప్రైజ్ అమ్మయ్యా, ఇప్పుడు వర్షం ఆగిపోయింది. వాతావరణం సరిగ్గా లేదు కాబట్టి వెళ్ళిపోతావా? అరే, అలా అనుకో, ఉండు, ఏదో ఒకటి చేస్తా.
నీకూడా నా జరిగిందా? వింతగా ఉంది. అవును, నేను నోబితో ఏడిపించేలా చేశాను. ఆ తరువాత నాకు అనుమానంగా ఉంది. దీనికి ఏదో ఒక కారణం ఉండాలి. నోబిత నాకు దొరికాడంటే నేను అస్సలు వదిలిపెట్టను. నన్ను ఏడిపించినందుకు తన్ని నేను గట్టిగా కొడతాను. ఓకే ఓకే, కానీ నేను ఉజ్జుకారేసి స్కిప్పింగ్ రోప్ లాగా వాడుకుంటాను. అప్పుడు ఎలా ఉంటుంది? నోబితాని నోదులు పెట్టను. శిజుక, వాతావరణం ఇప్పుడు బాగుంది. ఈ రోజు చాలా మార్పులు జరుగుతున్నాయి. కొండ మీదకి వెళ్ళి స్కెచ్ చేయడం కష్టమేమో. నువ్వేం దిగులు పడద్దు, దిగులు పడద్దు. ఇప్పటి నుంచి వాతావరణం చాలా బాగుంటుంది. నిజంగానా? అవును నిజం. నువ్వు నన్ను నమ్మచ్చు. అయితే సరే, మరి డీకి సోకిని కూడా ఆహ్వానిద్దామా? నేను శిజుకతో పెయింటింగ్ వేయాలని అనుకున్నాను. ఏంటి నిజంగానా? ఏ, నాకు చాలా సంతోషంగా ఉంది. సరే పద, వెళ్దాం వెళ్దాం. చెప్పింది నిజమే. ఏ డోరేమాన్, నోబితా ఎక్కడా? అవును, తన ఇక్కడ నడ చెప్పు. నేను కూడా తన కోసం వెతుకుతున్నాను. ఈ చోటు చాలా బాగుంది. ఇక్కడ దృశ్యం భలే ఉంది కదా? అవును నిజంగానే, ఇది చాలా బాగుంది. నోబితా, మీకేం కావాలి కదా? ఇదేంటి ఇలా జరిగింది? నేను సంతోషంగా బాగానే ఉన్నాను. తన కోసం విడివిడిగా వెతుకుదాం. అర్థమైంది. తన ఎటు నుంచి వచ్చినా పట్టుకుందాం. ఇలా చూడండి, నన్ను గనక ఏడిపిస్తే ఏం జరుగుతుందో మీరిద్దరు చూసారు కదా. దయచేసి ఆగండి. నేను ఇంకా ప్రశాంతంగా ఉండలేను. ఏ శిజుకా, చివరికి నిన్ను కనిపెట్టాను నమితా. ఇదేంటి వాతావరణం మంచిగా ఉంది? దీనికి కారణం నీ వెదర్ బ్యాండ్ కాదు. తమిళ టీవీ టూన్స్. నేను నవ్వాలని ప్రయత్నించినా ప్రయోజనం లేదు.